తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ భారతరత్న ఇవ్వాలన్న తెలంగాణ మంత్రులు ప్రకాశం జిల్లాలో నేటితో ముగియనున్న మహానాడు సాయంత్రం చంద్రబాబు ప్రసంగం దత్తపుత్రుడితో కలిసి ఏపీలో రావణ కాష్టం చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు ఏపీలో నేడు మూడో రోజు బస్సు యాత్ర మంత్రులు రాకముందే వెళ్లిపోతున్న ప్రజలు ఎమ్మెల్యే వస్తున్నారని ఇళ్లకు తాళాలు గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీకి చేదు అనుభవాలు కోనసీమలో నాలుగో రోజు ఇంటర్నెట్ సేవల నిలిపివేత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు గుంటూరు జిల్లా నిడుగ్రోలు వైసీపీలో ముద్రిన విభేదాలు ఎమ్మెల్యే రోసయ్య వెంకటరమణ మధ్య వర్గపోరు వరంగల్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్ రాములు ఆత్మహత్య సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయానికి మృతదేహం తరలింపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన రాజీనామా చేసిన తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అనంతపురం జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్ నలుగురు మృతి అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య కర్నూలు జిల్లాలో ఘటన అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి రవాణా 2500 కేజీలు స్వాధీనం 11 మంది అరెస్ట్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి విజయవాడలో వామపక్షాల నిరసన తెలంగాణలోని 15% బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్రోల్ కోసం వాహనదారులకు తప్పని పాట్లు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు బస్తాకి 50 రూపాయలు పెంచడంపై భవన నిర్మాణ సంస్థల అసంతృప్తి దేశంలో మళ్లీ 16,000 మార్కు దాటిన కరోనా కేసులు 193 కోట్ల టీకా డోసులు పంపిణీ చేస్తామన్న కేంద్రం మూడో రోజు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం అధికారులు తనతో టెస్ట్ మ్యాచ్ ఆడారంటూ ఎంపీ విమర్శలు ఉత్తర కొరియాలో పెరుగుతున్న వైరస్ కేసులు కరోనా కట్టడికి సర్కార్ తంటాలు జిమ్నాస్టిక్స్ లో ఫిట్నెస్ వీడియోపై దుమారం ఎవరు తీశారో తేల్చాలని జీఎఫ్ఐ అధ్యక్షుడికి అరుణ లేఖ